रामोगौड़ साहब, हम सब तमाम लोग पार्टी के साथ सालों से जुड़े हुए हैं और हमको इन फ्यूचर तेलंगाना में आम आदमी पार्टी को लाना, ये हमारा एक मेन मकसद एजेंडा है। और ज्वाइनिंग में दो हमारे बहन आ जाए, आहिस्ता 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 और बढ़ेंगे। एक है आफरीन फातिमा MIM की तरफ से और दूसरे है अतरा मैडम PRS के शेरनी, जो आम आदमी पार्टी ज्वाइन करेंगे। थैंक यू। मुबारक, वेलकम आम आदमी फैमिली। क्या सर, आप लोग इधर आ जाओ ना बेटा, आप लोग आ जाओ भाई, इधर इधर आ। वेलकम टू आप फैमिली। सर भैया, वो बड़े भाई आओ ना, बातें मैं। ये जो भी बैठे हुए हैं पूरे मेरी तरफ से है जी हो, इंदिरा मैडम के साथ में मैं बोल रही हूँ कि हमारे बहनों के लिए कुछ करें। अब दूसरी गवर्नमेंट तो कुछ नहीं कर रही, इंशाल्लाह अपन मिल के करेंगे, बल्कि आज से मैं भी ज्वाइन हुई यहाँ। खुदा हाफिज़। फ्रेंड फातिमा, मैं अब एक फैमिली को छोड़कर दूसरी फैमिली में आई, मकसद ये है कि मेरे को कुछ कामयाबी चाहिए। क्या बोले तो मेरे भाई ना कई सालों से घरों के लिए फिर रही, पेपरा ले रही, स्टैंप लगा रही, साइन मार रही, डाल रही, कुछ भी फ़ायदा नहीं हुआ। अब एक उम्मीद रख रही हूँ मैं आम आदमी पार्टी से कि वो मदद करे हमारे बहनों की, उनको कम से कम एक घर तो दिलाए। जो भी आम आदमी पार्टी का काम हो रहा सब दिल्ली का दिख रहा, प्रेजेंटेशन यहाँ क्या दिख रहा, हम चाह रहे हैं ये बढ़ाना। यहाँ पर भी आम आदमी पार्टी को यहाँ ला के यहाँ पे भी हम कुछ करना चाह रहे हैं, तो आप लोग सब हम लोगों को कोऑपरेट करिए और आगे बढ़ाइए। अब हम मैडम के साथ मिले, अब ये फैमिली में आए, अब देखते हैं अब क्या होता है। केजरीवाल गारे नायकत्वम, आम आदमी पार्टी। మా సోదరులు హుసేన్ భయ్య ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఆమ్ ఆద్మీ ఫ్యామిలీలోకి గోషామహల్ నియోజకవర్గం నుంచి MIM పార్టీ నుంచి సోదరి ఆఫ్రిన్ చేరడం జరిగింది, మాతో కలిసి రావడం జరిగింది. అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా డాక్టర్ అష్టపత్ అష్రఫ్ ఫాతిమా సోదరి కూడా మాతో కలిసి రావడం జరిగింది. తను ఒక డాక్టర్ ప్రొఫెషనల్గా, అంటే గోషామహల్లో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా MIM అండ్ టిఆర్ఎస్ రెండు కూడా ఇక్కడ పవర్లో ఉంది, కార్పొరేటర్లో ఉంది. అట్ ద సేమ్ టైం GHMC కి సంబంధించినటువంటి దాంట్లో కార్పొరేటర్లు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీతో భాగస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి పార్టీ కూడా MIM. కానీ సోదరి ఇందాక ఒక మాట చెప్పారు, మేడం మాకు ఇల్లు లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం మమ్మల్ని మీరున్నారని పలకరించే దిక్కు కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఒక పార్షాలిటీలో పాలన కొనసాగుతుంది, వన్ సైడ్ మాత్రమే తనని నమ్ముకున్నటువంటి తన వెంట తిరిగే వాళ్ళకి మాత్రమే వాళ్ళు గమనిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళని ప్రజల్ని ప్రజల్లాగా చూడట్లేదు. కానీ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో మాత్రము కులానికి మతానికి వర్గానికి జాతికి దేనికి తేడా లేకుండా అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పేసి కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పాలన ఈక్వాలిటీ ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని చెప్పేసి కామన్ మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులని అన్నింటినీ కూడా ఇవాళ కేజ్రీవాల్ గారు ఇస్తున్నారు. కాబట్టి విద్య అయిండొచ్చు, వైద్యం అయిండొచ్చు, కరెంటు బిల్లు బిజిలీ అయిండొచ్చు, ఇవాళ అదే కాకుండా వాటర్ ప్రాబ్లం అయిండొచ్చు, ట్రాన్స్పోర్ట్ అయిండొచ్చు, తర్వాత ఉద్యోగాలు కల్పన అయిండొచ్చు, అది ప్రైవేట్ అయిండొచ్చు, గవర్నమెంట్ అయిండొచ్చు, ఇలాంటి వాటి అన్నింటిపైన కూడా ఒక అవగాహనతోన ఇది అందరికీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఢిల్లీ గవర్నమెంట్ 100% సక్సెస్ చేసి ఇస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా ఆ గవర్నమెంట్ కావాలి రావాలి అని చెప్పేసి నా సోదరి మనులు ఇద్దరూ కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలోకి రావడాన్ని నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది నాయకత్వంలో ఇక్కడ ఈ కుటుంబం చాలామంది రావాల్సి ఉంది,
తను ఒక డాక్టర్గా ప్రొఫెషనల్గా ఉండి ఇవాళ తను ఈ నిర్ణయం తీసుకుందంటే ఎలా ఎంత అంటే ఎంత దారుణమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది ఆలోచన చేయండి అని మిగతా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దెన్ అట్లాగే ఎంఐఎం పార్టీ నుంచి కూడా ప్రతి దగ్గరలో కూడా కులాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకునేటువంటి నా ఓవైసీ సోదరులకి కూడా గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సోదరులను కేవలం రంజాన్ పండుగ వచ్చినప్పుడు మాత్రమే దావత్ పేరుతోటి మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్కి కనీసం మినిమం మీరు ఎక్కడా కూడా ఎస్ నా జాతి ఓట్లు నాకు పడుతున్నా ఎవరికి వెళ్లకుండా నాతోనే ఉన్నాయన్నప్పుడు ఇవాళ ఓవైసీ సోదరులు ఎందుకు ఆ బిడ్డలని ఒక ఎడ్యుకేషన్ వైపు కానీ ఒక ఎంపవర్మెంట్ వైపు కానీ ఎందుకు తీసుకెళ్తలేరు ముందుకు అని అడుగుతున్నాను. ఎందుకు ఇంకా ఆ ఉచ్చులోనే వాళ్ళు ఉండాల్సి వస్తుంది, ఇంకా ఆ పేదరికంలోనే మగ్గాల్సి వస్తుంది. ఇవాళ వగ్బోర్డ్కి సంబంధించినటువంటి నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరు తింటున్నారు, భూములు ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎక్కడ ఎందుకు ఇవన్నీ అక్రాంతం అవుతున్నాయి, వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? రక్షకుడే భక్షకుడయ్యే విధంగా ఇవాళ ఎంఐఎం సోదరులు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వగ్బోర్డ్ భూముల విషయంలో చాలా చిట్ట ఉన్నది పెడతాం బయట సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా. సోదరులారా ఆత్మ పరిశీలన చేసుకోండి. నీ జాతి బిడ్డలకు మీరు గనక వాళ్ళని ఒక ఉన్నటువంటి పేదరికం నుంచి బయటకు తీసుకురాకుండా ఇంకా మీరు పూర్గానే ఉండండి, మేము మాత్రం మీ పేరు చెప్పి ఓట్లు దండుకుంటామనే విధంగా మీరు చేస్తే తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ తరపున నిలబడుతుంది, వాళ్ళ పక్షాన పోరాడుతుంది, వాళ్ళ యొక్క జీవితాలను మెరుగుపరచడం కోసం నిలబడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్గాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవినీతి కంపుతో కంపులో మునిగిపోయి ఉన్నాయి అన్ని పార్టీలు కూడా. కాబట్టి క్లీన్ చీట్కి ఇమేజ్గా ఉన్నటువంటి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారి నాయకత్వాన్ని బలపరచండి. తెచ్చుకున్నటువంటి తెలంగాణను మన పిల్లలకు ఉచిత విద్య కావాలన్నా, ఉచిత వైద్యం కావాలన్నా, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, రేపు 10వ తారీఖు నాడు పంజాబ్లో కూడా ఇవాళ ఓటు రూపకంగా ప్రజలంతా కూడా అండగా నిలబడ్డారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా బయటపడాలంటే అది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నా. నా ఓవైసీ సోదరులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల గురించి సోయలేదు, కానీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి బి టీంలో భాగంగా ఇవాళ వెళ్ళి పనిచేస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని గుర్తు చేస్తున్నా. ఎస్, మీరు ముమ్మాటికి ఈ దేశానికి పట్టినటువంటి చీడపురుగులు శని అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరమైనా సరే ఈ రాష్ట్రమైనా దేశమైనా సబ్బండ వర్గాలకి నిలయం, అన్ని మతాలు అన్ని జాతులు అన్నింటికీ కూడా సముచితమైనటువంటి స్థానం ఉన్నటువంటి దేశం మన దేశం. ఇవాళ ఇలాంటి పరిస్థితులకి రావడానికి కారణం ముఖ్యంగా ఎంఐఎం సోదరులే ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణం అంటాను. ఎందుకంటే మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు మిమ్మల్ని గెలిపించినా మీ స్వార్థం కోసమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాలను వెలుగు నింపడం కోసం మీరు ఎక్కడా చేయట్లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. అట్లాగే ఈడ లాస్ట్ టైం అంతకుముందు 2 సార్లు గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తాడు, ఇంకేం అవసరం లేదు ఆయనకి, మతం తప్ప ఏం అక్కర్లేదు ఆయనకు, డెవలప్మెంట్ అక్కర్లేదు. పెద్ద పెద్ద భాషను చేస్తాడు నా సోదరుడు. మరి ఆ పెద్ద భాషను చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడుంబాన్ని అరికట్టాలంటే ఫస్ట్ నీ ఇంటి చుట్టే తిరగాల, అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గుడుంబాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడ్డటువంటి నీవు ఇవాళ మతం పేరు చెప్పి మొన్నేదో మాట్లాడినాడు, యూపీలో మీరు కనుక ఓట్లు వేయకపోయినట్లయితే బుల్డోజర్లు పెట్టి మేము దులుపుతామని మాట్లాడుతున్నారు. మరి నిన్నేం చేయాలా, నిన్ను గెలిపించినందుకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వేం చేసినామని అడుగుతున్నాను నేను. ఈ ఇద్దరు కూడా నీ నియోజకవర్గం ప్రజలే, మరి వాళ్ళెందుకు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ వైపుకి చూస్తున్నారు? మీరు నిజంగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మీరు ఒక మతానికి మాత్రమే మీ పరిమితమై పనిచేస్తే ఆ మతానికి కూడా ఏమిచ్చారు? మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే చిచ్చు పెట్టే విధంగా మీరు రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేషన్ ఇచ్చింది. కేసు ఫైల్ చేయండి అతని పైన అని చెప్పి, అరెస్ట్ చేయండి అని చెప్పి, మరి ఇప్పటిదాకా ఏం లేదు. మరి వాళ్ళు ఇద్దరు ఒకటే కదా, చిన్న మోడీ పెద్ద మోడీ, చోటా మోడీ బడా మోడీ, దోనో మిల్కే ఏ దేశ్ కి లూట్ కరే. కాబట్టి మనమందరం ఏకమై వీళ్ళనందరినీ కూడా అటావ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేజ్రీవాల్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి బాధ్యత ఉన్నదని
ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా సోదరు హుసేన్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ కూడా నా అక్క చెల్లెలందరూ ముస్లిం సోదరిమణులు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఎంకరేజ్ చేయాలని వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. కెమెరాలో ఒకసారి అటువైపు చూపించండి, వాళ్ళని చూపించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ దేశం ఏక్ మోకా కేజ్రీవాల్ కి దేనే కేలియే మై ఆప్కు విజ్ఞప్తి కర్తుం. థ్యాంక్ యూ మేడం కా రాము సాహబ్ కా మాజీ సాహబ్ కా సాదిక్ బిన్ యూసుఫ్ జిత్నే ఆమ్ ఆద్మీ పార్టీ హార్డ్ వర్కర్ హై యహాన్ పే డాక్టర్ సలీం సాహబ్ జమాల్ సాహబ్ తమాం లోగోం కా శుక్రియా అదా కర్తా హూం. और जो भैना हमारे तेलंगाना में जो जुल्म के ख़िलाफ़ MIM यूज़ करा छोड़ दिया, हम खुला बोलेंगे BJP यूज़ करा छोड़ दिया, TRS अभी यूज़ कर रहा छोड़ दिया, इतना 1,00,000 करोड़ का वक्फ प्रॉपर्टी भी ले लिया. अब एक ही काम करेंगे हम, जहाँ भी वक्फ प्रॉपर्टी रहेंगे हम आइडेंटिफिकेशन करेंगे. एक 500 या 1,000 लेडीज़ को लेके आप लोग सब पूरे तैयार है ना अम्मा? पूरा वक्फ बोर्ड पे जाके बैठना है और वक्फ बोर्ड प्रॉपर्टी लीज पे लेना, महीने को महीना रेंट पे लेना, ले सकते हैं मैडम हमारे उसमें. तो ये अगर आप लोग ये नहीं लेंगे तो ये गवर्नमेंट जिस तरह लाइन को ऑयल खा गई, अब वक्त का बाकी भी खा लेंगे. हैदराबाद में 3 मोदी है अभी प्रेजेंट, एक बड़े मोदी तो अपने सेंट्रल में जुमलेबाज, सेकेंड है KCR, तीसरे मोदी है दारूसलाम पे, यहाँ से 5 मिनट का रास्ता, MIM हेडक्वार्टर है ना इधर मेन रोड पर ही. तो ये 3 मोदी मिलके पूरा हैदराबाद लूटो राजनीति अपनाए हैं. और जो MIM छोड़ के जो लोग आए हैं, हम उन लोगों का इस पार्टी में स्वागत भी कर रहे हैं. क्यों? उन्हें जस्टिफाइज नहीं कर रहे, न्याय नहीं कर रहे, उनका मैडम बताया जैसा वोट बैंक की तरह यूज़ कर रहे, लात मार के निकाल दे रहे. माइनॉरिटीज़ के नाम पर फॉरन से भी फंडिंग आ रहा उनको MIM पार्टी का. आज तक 70 साल से अब तक 70 रुपया भी कोई मुस्लिम्स को नहीं दिए, कोई माइनॉरिटीज़ को नहीं दिए. और KCR साहब भी पूरा हमको तेलंगाना दिलाओ, हम फलाने को ये देंगे फलाने को वो दिलाएंगे, मेरा परिवार को हम बिल सिंपल खाएंगे. वो आज तेलंगाना का लुटेरा राजा बन के बैठे उन्होंने, और MIM पार्टी भी उनका सपोर्ट कर रही. चोर चोर भाई भाई है, मैं सबसे रिक्वेस्ट करना चाह रहा हूँ कि तेलंगाना दिल्ली में बिजली फ्री हो गई, आपको तो मालूम है, पानी फ्री है, पूरा एजुकेशन फ्री है, हेल्थ के ऊपर तो आप दिल्ली के अंदर हैदराबाद से भी जाके फ्री में 20 लाख का इलाज भी फ्री में करा सकते, 20 लाख. मतलब वो केजरीवाल साहब आप इंडिया का है तो ये लोग क्या बांग्लादेश के हैं, पाकिस्तान के हैं, या पीछे जो बैठे इन लोगों के साथ अनजस्टिफाई क्यों कर रहे हैं आप? पाकिस्तान से हमको क्या लेना देना है भाई, हमारे क्या लेना देना बांग्लादेश से? आप अपने देश की बात करो, आप हमारे हक की हमारे हक नहीं दे रहे. आप बट्टेबाज पार्टियाँ हैं तीनों मिलके, और आने वाले इलेक्शन में ये अमरदार कर रहे. अब हिंदू मुस्लिम राजा राजनीति नहीं चलेंगी, इक्वलिटी पे वर्क होना, सबको आप रोजगार देना. अब तक जो है ना तेलंगाना का बजट 2,25,000 बोले, 8 साल से दोंगा KCR क्या कर रहे, 20 लाख बजट जो तेलंगाना गरीब पब्लिक का है, 20 लाख करोड़ बजट, अब तक 20,000 रुपया भी किसको नहीं दिया? 20 लाख करोड़ कहाँ यूज़ किया, कौन से प्रोजेक्ट पे लगाया? कुछ नहीं लगाया. ये KCR भी छोटा जुमलेबाज है, बड़ा जुमलेबाज जो बोल रहा वही सुन रहा, इनको सपोर्ट कर रहा बी टीम, BJP की बी टीम, MIM पार्टी. थैंक यू.